మీరేంటండి అక్కడ సినిమా షూటింగ్ జరుగుతుందండి? ఏంటండి ఇదంతా? మాదేనండి, అమ్మ ఎత్తనండి. మీదెలా? నేను రాఘవరావు అబ్బాయినండి. ఇది కట్టించిన మా నాన్నగారే కదండి. ఆయన పోయిన బిజినెస్ బాగా దెబ్బతిందండి. చాలా చాలా చేశానండి, ఏది కలిసి రాలేదండి. సులభ కాంప్లెక్స్ కూడా కట్టించానండి. ఆహా, డబ్బులు ఇచ్చి ఒంటి వెళ్ళిపోయాడని మనసు రాదు కదండి మమ్మల్కి. ఫ్రీగా రోడ్డు మీద పోసేస్తారండి. బాగా అప్పులు అయిపోయినండి, అందుకే అమ్మేస్తున్నానండి. కానీ ఇది మీ నాన్నగారు డొనేట్ చేశారండి. చూశానండి, రాతపోతలే లేవండి. అందుకని అమ్మేస్తారా? ఇది ఆశ్రమం మాత్రమే కాదండి, మీ నాన్నగారు ఆశయం కూడాను. చూడండి, డబ్బులు ఉన్నోడికి బోల్డ్ ఆశయాలు ఉంటాయండి, కానీ నాలాగా అప్పులు ఉన్నోడికి ఒకే ఒక ఆశ ఉంటుంది, అప్పులు తీర్చడమే. ఎంతో మంది అనాథలండి, పసిపిల్లలు ఉన్నారండి, ఒకసారి ఆలోచించండి. నాకు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారండి, అనాథల గురించి ఆలోచించకపోవడం తప్పేనండి, కానీ నా పిల్లల కోసం ఆలోచించకపోతే వాళ్ళ అనాథలు అయిపోతారు కదండి. ఓ పని చేయండి, మీరు పెద్ద హీరోయిన్ కదండి, బాగా సంపాదిస్తారు కదా, ఓ 10 కోట్లు ఇచ్చేయండి, ఫ్రీగా ఇచ్చేస్తాను. వస్తానండి, 10 రోజులు అవుతానండి, 10 కోట్లు రెడీ చేయండి. అవునరా, మేడంతో ఫోటో తీసారా? 10 కోట్లు ఇచ్చినప్పుడు తీసుకులే కదా. ఏమైందమ్మా? ఏం లేదు, ఎలాంటి బాధ అయినా అమ్మతో చెప్పుకుంటే పోతుంది. చెప్పమ్మా. అందరికంటే ఎక్కువగా అద్దంలో చూసుకునేది ఆర్టిస్ట్. తనని తాను తక్కువ చూసుకునేది కూడా ఆర్టిస్టే. మాకు మేము కనిపించాం, మాకు సంబంధం లేని క్యారెక్టర్లు కనిపిస్తుంటాయి. నన్ను నాకు చూపించే అద్దం అనాథాశ్రమం. పోతుందమ్మా. ఏం జరిగింది తల్లి? అమ్మేస్తున్నారమ్మా. అక్కడ పిల్లలే కాదు, అనాథలుగా మారిన అమ్మలు కూడా ఉన్నారు. 10 కోట్లు కావాలి. ఇస్తావా? అది నీకే కాదు, నాకు కావాలి. అమ్మ అనే పిలుపు నాకిచ్చింది, అంతకంటే ఏం కావాలి చెప్పు. 10 కాదు, ఎంతైనా పర్వాలేదు, నేను చూసుకుంటాను. నువ్వు బాగుండాలి, నువ్వు అంటే నీ శరణాలయం. థ్యాంక్ యూ మా. వెల్ రెస్ట్ తీసుకో, రేపు షూటింగ్ ఉంది కదా. లవ్ యూ మా. అలాంటి అమ్మనిచ్చినందుకు దేవుడికి థ్యాంక్స్ చెప్పుకున్నాను, కానీ దేవుడు మాత్రం నాకు సారీ చెప్పాడు. ఏంటి, చాలా రోజుల తర్వాత పిలిచారు? నా కూతుర్ని కిడ్నాప్ చేయాలి. నీ కూతుర్ని? అవును, కిడ్నాప్ చేసి నన్ను డబ్బులు అడుగు, నేను డబ్బులు ఇస్తాను. నాకు మా అమ్మాయిని అప్పచెప్పు, నా డబ్బు కూడా నాకు తిరిగిచ్చేసి. నువ్వేం ఊరికే చెయ్యొద్దు, నీకు షేర్ ఇస్తాను. నీ డబ్బు నీకు ఇవ్వడానికి నీ కూతురు కిడ్నాప్ చేయాలి? ఈ డబ్బు పేరుకే నాది, నిజానికి దాంది. అడిగితే ఇవ్వాలి కదా, లేకపోతే చెడ్డ తల్లి నవ్వుతాను. అందుకే నేను చెప్పినట్టు చెయ్యి. అప్పుడు అయ్యో, నా తల్లి నా కోసం డబ్బంతా ఇచ్చేసిందని నా కూతురు నా దగ్గరకు వచ్చేస్తుంది. నువ్వు ఎలాగూ డబ్బు నాకు తిరిగిచ్చేస్తావు, అప్పుడు శృతి నాదే, డబ్బు నాదే. ఏంటి అలా చూస్తున్నావు? ఇదంతా నీ ఒక్కడి వల్ల కాదు, ఇంకో ఇద్దరిని పంపిస్తాను, జాగ్రత్తగా ప్లాన్ చెయ్యి. అమ్మ మంచిది కాదమ్మా. ఇది ఇంకెవరైనా చూసారా? లేదమ్మా, ఎవరికి చూపించద్దు. నువ్వెళ్ళు. హలో, ఎక్కడున్నావు? ఏమైంది? అర్జెంటుగా నేను కలవాలి, భయంగా ఉంది వెంకట్, ఏడుపు వస్తుంది. వాట్ హ్యాపెండ్? కన్నుళ్ళేమో పారేస్తున్నారు, పెంచినోళ్ళేమో వాడేస్తున్నారు. అమ్మ,
మా నాన్న తొక్క తోటకూర ఏ బంధమైన పద్ధతిగా ముడిపెడతాయి, చిక్కుముళ్ళు ఇలాగే చేస్తాయి. ఏం చేయాలనుకుంటున్నావు? పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. ఫైనాన్షియల్ మ్యాటర్స్ అని మీ అమ్మాయి హ్యాండిల్ చేస్తుంది కదా, నీ డబ్బు ఎక్కడెక్కడ ఉందో నీకు తెలుసా? తెలీదు. మరి మీ అమ్మాయి అరెస్ట్ అయితే నీకేం వస్తుంది? నెలకో సంవత్సరానికి బయటకు వస్తుంది, నీ డబ్బుతోనే హాయిగా ఎంజాయ్ చేస్తుంది. ఇప్పుడు మనకు కావాల్సింది ఆమె లోపలికి వెళ్ళటం కాదు, నీ డబ్బు బయటికి రావటం. సన్నాలం సేఫ్ అవ్వాలంటే మనకి ఇంకా 10 డేస్ టైం ఉంది. ఇప్పుడు ఎలా వెంకట్? డబ్బు బయటికి రావాలంటే నువ్వు కిడ్నాప్ అవ్వాలని మీ అమ్మాయి చెప్పింది కాదు. ఈ వీడియోలో మీ అమ్మ వాడితో ఇంకా ఇద్దరిని పంపిస్తానని చెప్పిందంటే వాడికి వాళ్ళిద్దరు ఎవరో తెలియదు. సో ఫస్ట్ వాళ్ళిద్దరు ఎవరో నేను తెలుసుకుంటా. నాకు విజయ్ అన్న ఫ్రెండ్ ఉన్నాడు, మేమిద్దరం కలిసి వాళ్ళని రిప్లేస్ చేస్తాం. యాజ్ ఇట్ ఈస్ కిడ్నాప్ ప్లాన్ ఫాలో అవుతాం. మీ అమ్మ గుండుగడికి డబ్బు ఇవ్వగానే అవి మనం కొట్టేద్దాం. కిడ్నాపర్స్ నేను ఉంటాను కాబట్టి నువ్వు సేఫ్, డబ్బు సేఫ్. ఓకే. రిలేషన్షిప్స్ కూడా కరెంట్ అఫైర్స్ అయ్యాయంట్రా. అమ్మ ప్రేమ కూడా కల్తీ అని తెలిసాక అనాథ బతికే బాగా అనిపిస్తుంది బా. విజు ఊరుకోరా, ఏడవకు. నేను ఏడవడం ఏంట్రా? మరి ఏడిపోదురా. అవునరా, ఏదో జంతువు ఏడుస్తున్నట్టుంది. అక్కడ చూడు, ఈడేడుస్తున్నాడేట్రా. నువ్వు ఏడుస్తున్నాయంటనా? ఇప్పుడు కొట్టిన దానికి ఇప్పుడు నొప్పి వస్తున్నాయంటీడికి. ఏమైంది ఏమైంది కాటం? ఏమైందన్నా? ఏం లేదురా. ఎందుకు ఏడుస్తున్నావు? మీ గతం వింటే నా గతం గుర్తొచ్చింది. కొంపతీసి నువ్వు కూడా అనాథ ఏంటి? కాదురా. కాదా? ఒక అనాథకు తండ్రిని, నేను ఆ అమ్మాయికి మనసిచ్చాను. ఎక్కడికి తెచ్చిచ్చావన్నా? నాదేరా. నీదేనా? చెప్పు చెప్పు చెప్పు. ఒక రోజు కరెంటు కట్ అయింది, నా బాడీలో కరెంటు పాస్ అయింది, అమ్మాయి ప్రెగ్నెంట్ అయింది. అబార్షన్ చేసుకుంటే పాపం అంట కదరా, అందుకే కని పారేసింది ఆడపిల్ల. ఇప్పుడు మీలా అనాథ ఏడుస్తుంటుంది కదరా. అబార్షన్ చేస్తే ఓకేనా? పారేస్తే పుణ్యం వస్తుందిరా నీకు? నన్నంటావేంట్రా? 10 రూపాయలకి సెక్యూరిటీ వస్తుందిరా? 10 రూపాయలు, 10 రూపాయలు. ఓ ప్రాణ వాల్యూ అంత తక్కువ ఉందిరా నీకు? ఎంత చీప్ కనేస్తారా నా కొడక? ఇష్టాన్ని కనేడు, ఇష్టం లేకపోతే పారేడు. ఆటలో ఉందిరా మీ అందరికి? నువ్వు సెక్యూరిటీ పెట్టుకుని చావండిరా. సెక్యూరిటీ నీకు కాదు, మాకు. మాకు రా సెక్యూరిటీ. తప్పైందిరా, క్షమించురా. ఇప్పటి నుంచి నువ్వే చెప్తే అది ఇంటా. రే, మాకు డబ్బు దొరికేంత వరకు మాతో ఉండిచావు, అప్పటిదాకా కోఆపరేట్ చేసావు. అప్పా ఫ్రెండ్స్ పోనీరా పాపం. కొట్టద్దు. నేను చెప్పే జాగ్రత్తగా వినండి. రేపు జరగబోయే మనీ ట్రాన్స్ఫర్ లొకేషన్ మ్యాప్ ఇది. కాటమన్న నువ్వు ఇక్కడ ఉండవు, విజు మన ఇక్కడ ఉంటుంది. మనం ఇలా చేస్తే సేఫ్ జోన్లో ఉంటాం. నెక్స్ట్ స్టెప్ ఏంటనేది డబ్బు వచ్చిన తర్వాత ఆలోచిద్దాం. ఓకేనా? ఇలాంటి ఎదో ప్లాన్ లీడ్ బాగానే వేస్తాడు. హే గైస్, హెడ్స్ ఆర్ టెయిల్స్? హెడ్స్ వస్తే మన ప్లాన్ సక్సెస్ అవుతుంది, టెయిల్స్ వస్తే ఆలోచిద్దాం. హే, ఆ కాయిన్ ఇంకా నీ దగ్గరే ఉందా? నువ్వే చెప్పావు కదా ఈ కాయిన్ టైం అని. ఆ టైం వచ్చేదాకా నా దగ్గరే ఉంటుంది, వచ్చిన తర్వాత ఎవరికి అవసరమైతే వాళ్ళకి ఇచ్చేస్తాను. ఏంటి నువ్వు నాకు ఇచ్చే మర్యాద? నేను నిన్ను వదిలేశానే, అసలు నేను ఎవరు రమ్మన్నాడే? వాడు రమ్మంటున్నాడుగా, పో. రమ్మన్నాడు, ఈయన బొమ్మన్నాడు. సిగ్గు లేకపోతే సరే, వయసు వచ్చింది కానీ కొంచెం కూడా బుద్ధి లేదు. ఏ మనిష బతుకు సావచ్చింది. బాధపడబాకమ్మా. ఏమైందమ్మా? మా పిల్లగాడు వచ్చాడమ్మాయి, నేనైతే ఆడి మొహమే చూడొద్దన్నా. ఈ మనిషి సిగ్గు లేకుండా పోయి కలిసి వచ్చాడు. పైగా నాన్న అమ్మను పంపించు అన్నాడంట, ఈయన తీసు బా అన్నాడంట. నేనేంటి అమ్మాయి, అమ్మనా బామ్మనా? అటు ఇటు మార్చుకోటానికి. వాడు నీ కొడుకే కదంటే, వాడు చిన్నప్పుడు గొడవ చేస్తుంటే నువ్వు కొట్లా? ఇంట్లో అడుగు పెడితే గాడు ఎరగొడతానికి నువ్వు తిట్లా? వాడు రాకపోతే ఏం చేసావు? ఊరుకున్నావా? వెతికి తెచ్చుకున్నావుగా. వాడు అలాగే వచ్చాడు. ఆహా, మరి నిన్ను రమ్మలేదే. ఆడ మగడు మాడ, నేనైతే పని చేయడానికి పనికి వస్తానని.
చివరికి తల్లి అంటే పేగు దంచుకున్న పని మనిషి అని నిర్ణయించుకున్నాడు. ఏమా పిల్లలు తప్పు చేస్తే నానొప్పుకోకపోయినా అమ్మ క్షమిస్తుందంటారు, మీరేంటి ఆపోజిట్ గా ఉన్నారు? అంతా ఈ మనిషి కోసమే. ఒక ఏడాది నుంచి మీ నాన్న కళ్ళు కనపట్టలేదురా అంటే ఇదిగిదిగో ఎల్వి ప్రసాద్ ఆసుపత్రికి తీసుకుపోతానని తీసుకుపోయాడు. అక్కడే వచ్చాడు. మీ నానేడురా అన్న, ఆసుపత్రిలో చేర్పించాను అన్నాడు. బాబా పోయి చూద్దాం అన్నా, నిన్ను రానివ్వరన్నాడు. నాకు వెంటనే అనుమానం వచ్చింది అమ్మాయి, అట్ట పోయి చూద్దును కదా, ఈ మనిషి రోడ్డు పక్కన పడి ఉన్నాడు, కడుపు తరుక్కుపోదు. అక్కడ ఆడకాళ్ళు ఏళ్ళ కాళ్ళు పట్టుకుని ఇక్కడ తీసుకొచ్చి పోగబెట్టారు. ఛే, కొడుకులు గంటాం కానండి అబ్బాయి, అంత దొంగ నా కొడుకులు. ఇదిగో పెద్ద ఆయన, నీ కొడుకు లైన్ లో ఉన్నాడు, మాట్లాడు. హలో నానా, అమ్మతో చెప్పావుగా రేపు వచ్చి తీసుకెళ్ళా. రే, మేం కలిస్తే పుట్టిన నా కొడక మమ్మల్ని వెడగొట్టాలనుకుంటున్నారు నువ్వు? అది కాదు నాన్నా, నేను చెప్పేది సత్యాకి పెట్టే కొరియు కన్నా బతడానికి పెట్టే అన్నం ముద్ద గొప్పదిరా. మీ అమ్మ నా ముద్దరా. నాన్నా, నేను చెప్పేది కొంచెం అర్థం చేసుకోండి అన్న. రే, మేము తలుచుకుంటే మళ్ళీ పిల్లలకి అంటావురా, కానీ మీరు అమ్మా నాన్నలు కలగలరా? నాన్నా, అది ఎవరవా పెట్టారా ఫోరం?